సార్, పూరి గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఒక మంచి సినిమాతో, లైగర్ అని ఒక పాన్ ఇండియా సినిమాగా విజయ్ దేవరకొండతో వస్తున్నారు. ట్రైలర్ కూడా రీసెంట్గా సుదర్శన్ థియేటర్ దగ్గర చాలా మాస్గా రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? నేను ఆల్రెడీ ఒక 3 నెలల నుంచి మీ దగ్గర వేరే ఛానల్ చెప్తున్నాను. ఫస్ట్ విజయ్ దేవరకొండ వెరీ రొమాంటిక్ హీరో, దాని తర్వాత దానికి కొంచెం భిన్నంగా ఉండే సబ్జెక్టులని తీయడానికి ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు. అదేదో అంటే కమ్యూనిస్టిక్ క్యారెక్టర్ ఏదో చేశారు కదా, డియర్ కామ్రేడ్, ఇవన్నీ కూడా బాగా ఆడలేదు. సో అతనికి యాక్చువల్గా అయితే తర్వాత హిట్ అల్లు అరవింద్ గారిదే, ఏంటి అది కూడా అందులో రొమాంటిక్కే, రొమాంటిక్ను అయ్యో పాపం అనిపించే మంచి క్యారెక్టర్, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్గా చాలా బాగుంది. అందరూ నాకైతే అందరికీ బాగా నచ్చింది కాబట్టి 100 కోట్లు కలెక్ట్ చేసింది అది. దాని తర్వాత మళ్ళీ ఏం సినిమాలన్నీ వచ్చినాయా దాదా, ఓల్డ్ ఫేమస్ లవర్, ఓల్డ్ ఫేమస్ అది ఓల్డ్ ఫేమస్ ఫ్లాప్ అది. సో అంటే అటువంటి ఫ్లాప్ ఇంకెక్కడ చూడడం ఆ టైప్లో వచ్చింది. నేను ఈ ఇతను ఈ గెటప్ని కానీ లైక్ చేస్తే ఎవరు ఇందులో లైగర్లో మస్కులర్ మ్యాన్ లాగా సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని. సడన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే సడన్గా వేరే వ్యాష వేసేటట్టు లెక్క, అంతే కదా. సడన్గా బాడీ కాబట్టి కుర్రోళ్ళు కాబట్టి మీ అందరికీ వెంటనే పెరుగుతాయి. మంచి ఇచ్చేస్తే మంచి ఇన్స్ట్రక్టర్ ఉంటే, జిమ్నాస్టిక్ ఇన్స్ట్రక్టర్ ఉంటే పెరుగుతే అలా అలాగే వాళ్ళు కూడా కష్టపడాలి. ఆ కష్టపడినప్పుడు తీసిన అడ్వర్టైజింగ్ స్టిల్ అనుకుంటుంది ఏదో ఇలా ఇలా ఉంటుంది ఏదో ఉంది కదా, థమ్స్అప్ నీరసంగా ఉన్నాడు, దరిద్రంగా ఉంది అది. అంచేది ఆ పీక్కుపోతాయి ఆ టైంలో, ఏదో వచ్చింది మరి ఇంకా చేయాలి, ఇంకా ఫోటోగ్రాఫ్ కావాలి, ఏదైతే బాగుంటుందో తీసారో దరిద్రంగా ఉంది ఆ స్టిల్. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్రాసెస్లో తీసింది ఇది ఒక్కటే ఒక్కసారే సడన్ ట్రాన్స్ఫర్మేషన్. కరణ్ జోహర్ ఎప్పుడో ఇతని యొక్క అర్జున్ రెడ్డి ఆడిన తర్వాత వెంటనే బుక్ చేసిన బుకింగ్ది ఓకే, ఇంక ఎవరిని పెట్టుకుంటే బాగుంటుందని అతనికి కమర్షియల్ రికార్డు ఉన్నవాడే కదా, ఎవరు పూరి జగన్నాథ్ అన్న అతను. అంటే ఒక సినిమా ఆడితే ఇంకో సినిమా తర్వాత మళ్ళీ అలా తీయటం వల్ల ఏదో ఎక్స్పెరిమెంటల్ ద్వారా అనేది కనిపిస్తూ ఉంటుంది. అతనిలో మంచి మనిషి ఉన్నాడు, తత్వవేత్త ఉన్నాడు, సేమ్ ఓల్డ్ సినిమాలు డైరెక్ట్ చేస్తే రొటీన్ డైరెక్టర్ కూడా ఉన్నాడు అతనిలో. పూరి జగన్నాథ్ ముందు ముందు చెప్పుకోవాలి మనం, అతనిలో ఒక రొటీన్ డైరెక్టర్ ఉన్నాడు, కాకపోతే తత్వం మాట్లాడతాడు అప్పుడప్పుడు. అయినా నాకు దానికి నచ్చుతాయి, అవి బాగానే ఉన్నాయి చెప్పడానికి, వినడానికి బాగానే ఉంటాయి. నువ్వు ఆచరించే సినిమాల్లో క్యారెక్టర్లు అవి దానికి సంబంధం లేకుండా మ్యాడ్ మ్యాక్స్లో లాగా వాళ్ళ క్యారెక్టర్లు నిజ జీవితంలో ఉండవు ఈ క్యారెక్టర్లు. మనకి పహిల్ మ్యాన్లు, కుస్తీ పోటీలు, పల్లెటూర్లు ఉండేవి ఎప్పుడు, అవి మర్చిపోయారు. తర్వాత చైనాలో ఉన్నాయి ఇప్పుడు కూడా ఆ స్పోర్ట్, బ్లడ్ స్పోర్ట్ అంటారు అది ఓకే. ఈ రింగ్లో బాక్సింగ్ చేసుకునేది ఎవ్రీథింగ్ టు డూ విత్ బ్లడ్, ఇది మనలో ఇండియాలో లేదు, ప్రబలంలో లేదు, అయినా ఉందని అనుకునేటట్టుగా చాలా హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు కాబట్టి ఒక విధంగా ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో తీద్దామని మనవాడికి. మనవాడు ఎప్పుడు కూడా వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది ఎవరికి, పూరి జగన్నాథ్కి ఎవరికైనా ఉంటుంది. కానీ అదే క్యారెక్టర్లు పెట్టేయకూడదు, దాన్ని వేరేగా పెట్టాలి, వీ అండర్స్టాండ్ దట్. సో మేబీ అది అది అతను తెలిసి రావట్లేదు. దాన్ని ఇండినైజ్ చేసినప్పుడు తర్వాత మళ్ళీ దాన్ని పక్క ఇండినైజ్ చేసినప్పుడు ఎలా తీయాలి, పక్క ఇండినైజ్ చేయటం కొంచెం ఇన్సిడెంట్. శంకర్ ఫార్ములా ఒకటి ఉంది, మన ఓల్డ్ పెద్ద డైరెక్టర్ ఉన్నాడు శంకర్, రామ్ చరణ్ చేస్తుంటాడు, అటు మహారతి స్లమ్స్కి వెళ్ళిపోతాడు అనమాట, వాసన వస్తూ ఉంటుంది మనకి సినిమా హాల్లోనే. స్లమ్స్లో పాంగ్ క్యారెక్టర్ రజనీకాంత్ దగ్గర లింక్ చేసి కూర్చుంటాడు, ఆ టైప్లో ఉంటాయి అనమాట. అంటే అతని ఫేవరెట్ లొకేషన్ అది స్లమ్స్. తర్వాత ఎవడో వచ్చాడు ఇంకో డైరెక్టర్, గొడవ లేదు స్లమ్స్ సెట్ చేశారు ఈ మధ్యన ఒక 2 ఇయర్స్ బ్యాక్ బిఫోర్ కరోనా, అదే సినిమా వచ్చింది కదా కరోనా డైరెక్ట్ చేశాడు లావు ఉంటాడు అబ్బాయి సుబ్రాజ్ కార్తీక్ సుబ్రాజ్, నాకు నేనే బెటర్ నీకంటేనే. అతను నాకు తెలిసిలేదు దాని గురించి చెప్పాను. తర్వాత ఫస్ట్ సినిమా పిజ్జా కష్టపడి స్ట్రగుల్ అవుతున్న టైంలో దాన్ని కలిశాడు ఒకసారి. సో ఆ విధంగా గుర్తున్నాడు అతను. అతను ఊపాడు అతను అయితే మళ్ళీ శంకర్లాగే ఒక స్లమ్ సెట్ వేసాడు. అలాగే మనవాడు ఆ అందులోంచి ఎందుకు చెప్పినది, అందులోంచి ఒక క్యారెక్టర్ తీసుకున్నాడు శంకర్ దాంట్లోంచి, ఆ క్యారెక్టరే రమ్యకృష్ణ. వేరే వీర విహారం చేసి చెడదొబ్బింది మొత్తం ట్రైలర్ అంతా, అది ఒక మైనస్ నేను విన్నాను ఆల్రెడీ ట్రైలర్ చూసి చెప్పాలి కాబట్టి. నేను సినిమాకి రివ్యూ చెప్పి సినిమాకి దెబ్బ కొట్టను, ఆ ట్రైలర్ చూసి కింద కామెంట్లు చదివాను. ఒకటి చాలా బాగా చెప్పాడు, ఏంటి ఒక ఫుల్ లెంగ్త్ 10 మినిట్స్ ట్రైలర్ మీద 10 మినిట్స్ చెప్పాడు, బాగా చెప్పాడు. యూనివర్స్ సినిమా గురించి అంతాను బాగా చెప్పాడు, పేరు గుర్తులేదు మరి చెప్తుంటే. అతను పబ్లిసిటీ కూడా ఉండేది, మర్చిపోయాను మరి.
సో అతను బాగా చాలా బాగా చెప్పాడు. అతను ఆ క్యారెక్టర్ ఏదైతే మంచిదో అనుకుంటే అది చాలా పెద్ద బాగోలేదు, చాలా ఓవర్గా చేసినట్టు అనిపించింది అని రమ్య కృష్ణ ఏకేశాడు అందులో. తర్వాత ఇతను కూడా ఇప్పుడు నేను చెప్పే రివ్యూ కాదు కానీ నా అభిప్రాయం చెప్తాను. పెట్టారే సినిమా హాల్ బయట, అది మొత్తం సగం సగం జనాలని చెడగొట్టేసి ఉంటుంది. ఇట్ ఈస్ గివింగ్ ఏ బ్యాడ్ ఇంప్రెషన్. విజయ్ దేవరకొండలో లేడు కదా, ఇప్పుడు కొన్ని కొన్ని డ్రెస్సులు వస్తాయి కదా ఎగ్జిబిషన్లను, చిన్న చిన్న పెళ్ళి వేసుకుంటారు పెహ్లి మేనలాగా పెట్టి తరగా పీక వస్తుంది, అలా అనిపిస్తున్నా కదా. ఇది కథ మేము చెప్పింది నీకు కమ్యూనికేట్ అయిందా? మన ఫోటోషూట్కి వెళ్తే మళ్ళీ అమ్మాయిలు పైకి వెళ్తారు ఉంటారు వాళ్ళకి ఇలాగ చిన్నపిల్లలు, నాకు అలాగ అనిపించింది అది. అచేత అది ఒక పెద్ద మైనస్. నేను అన్న నా క్యారెక్టర్కి ఒప్పుకుంటే సినిమా ఆడడానికి అన్ని హంగులు చేస్తాడు. కరణ్ జోహర్ మంచి డైరెక్టర్ అయినా సెంటిమెంట్లు చూసుకోవటానికి. తర్వాత శంకర్ నుంచి దొబ్బేసిన క్యారెక్టర్ ఉంటుంది కదా రమ్య కృష్ణ, అదొకటి. పూరి జగన్నాథ్ కూడా కలిసితో సినిమా తీస్తే ఇంకొక 4-5 కోట్లు వస్తాయి అతను కదా. సో ఇవన్నీ కలిసి వెరిసి బాగా తీస్తారు. కానీ మెయిన్ క్యారెక్టర్ ఏదైతే బాగుందనుకున్నామో అదే దొబ్బిందనుకోండి. ఏది చెప్పాను లోపలికి వెళ్ళి తరకాయ పెట్టినట్టు ఉన్నాడో చెప్పాను, అది ఒప్పుకుంటే సినిమా ఆడే ఛాన్సులు ఉన్నాయి. అసలు ఆ క్యారెక్టర్కి అతను ఒప్పుకుంటారనేది నాకు నా అనుమానం నాకు ఉన్నాయి. అండ్ హీరోకి కొంచెం నత్తి కూడా ఉన్నట్టుంది కదా సార్, దానికి దానికి పక్కన ఈ నత్తి ఒకటి పెట్టేస్తే అమ్మాయికిలా స్వాతపుచ్చులాగా అనుకుంటారని మనవడికి వచ్చిన ఈ పైత్య ప్రకోపాలు అనమాట. నేను మనవడికి వచ్చినాయి అంటే మన ఫారెస్ట్ గంప్ లాగా, టామ్ హ్యాంక్స్ క్యారెక్టర్ లాగా, ఇంకా అన్ని మనవడు అన్ని కలిపి కొట్టి కామరాజ్ టైపు సాంబార్. పూరి జగన్నాథ్ ఏంటంటే పూరికి కూర వేయాలి, మనడు పూరికి పోతే సాంబార్ వేస్తాడు. అన్నీ హాలీవుడ్లో అదే ఇది ఇది అన్నీ కలిపి అవే కనబడుతూ ఉంటాయన్నమాట. నిద్ర లేచిన కానించేది మళ్ళీ వ్లాగ్ చెప్పమంటే తత్వం చెప్తూ ఉంటాడు, నీకు నువ్వుగా బతుకు, నీకు నువ్వుగా ప్రేమించుకో అంటూ ఉంటాడు అనమాట. అతను ఈజ్ అ కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ యాక్చువల్గాను. అది దాని గురించి అయినా కూడా సినిమా బాగానే తీస్తాడు, ఇది చాలా సినిమాలు తీసాడు కదా మరి, చాలా సినిమా తీసాడు కొన్ని చాలా కొంచెం చాలా చాలా బాగా అన్నీ కూడా. తన మధ్యలో కూడా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు టెంపర్ అనే సినిమా తీసాడు, అది కూడా బాగా నడింది. యూ కెనాట్ డినై దట్. కానీ ఇది ఇందులో ఇతను క్యారెక్టర్ ఒప్పుకుంటారు అని. ఈ అబ్బాయి విజయ్ దేవరకొండ ఈజ్ వెరీ స్మూత్ రొమాంటిక్. మొన్న నిన్న మొన్న సినిమా అల్లు అరవింద్ గారి సినిమా గీత గోవింద లాంటి ఒక బ్యూట్ సాఫ్ట్ సినిమా తీసి వెళ్ళినాడు హిట్ అయిన వ్యక్తిని ఈ విధంగా చూస్తారా అనేది ఐ హ్యావ్ మై ఓన్ 99% డౌట్. దానికి తగ్గట్టుగా మొన్న అక్కడ ఒక కట్అవుట్ పెట్టారు, అది పరమహాస్యంగా ఉంది, పరమహాస్యంగా ఉందని నేను తర్వాత ట్రైలర్లో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. అంటే ట్రైలర్లో ఏమి లేదు, ఒక రమ్య కృష్ణ తప్ప. ఆ రమ్య కృష్ణ ఇది అంటుంది అనమాట, అది శంకర్ క్యారెక్టర్ అది. సో మరి అది అది ఎలా ఉంటుందో మరి, అది లైక్ అదేంటి, ఇట్ రిప్రజెంట్స్ ద స్లమ్స్, నత్తి రిప్రజెంట్స్ ద స్వాతపోచ్చు, మిగతా సినిమా అంతా రిప్రజెంట్స్ హాలీవుడ్. మరి సాంబార్కి ఏమంటుంది అండి, మీకు అర్థమైంది? ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫైట్ చేయడం రింగ్ అంతా వచ్చి మళ్ళీ ఎన్ని సినిమాలు చూస్తూ ఉంటావు కదా, సిల్వర్ సెల్ స్టాలిన్ మూవీస్, తర్వాత అక్కడ బైక్ అడిగేతనైనా బైక్ రేషన్, వాట్ ఈస్ ఇట్ వాట్ ఈస్ ఇట్, ఈ లుక్స్ లైక్ ఫనీ ఫిలో. అది భారతి కౌలుగించుకుంటున్నా ట్రైలర్లో ఏమన్నా, ఇది ఏ గేవ్ వాట్ ఎవరు విజయ్ దేవరకొండ కౌలుగించుకుంటాడు 5-6 సార్లు చూపించాడు షార్ట్. వాట్ ఈస్ ఇట్ డూయింగ్ దట్, వాట్ ఈస్ దట్ వెకేషన్? అసలు యాక్చువల్గా ఎవడ తెలుసు వెకేషన్, ఈజ్ టైమ్ ఈజ్ ఓవర్, ఎప్పుడు లాంగ్ బ్యాక్ ఓవర్, ఈజ్ వేస్ట్ ఆఫ్ ఏదో చిన్న ఎఫెక్ట్ బాలీవుడ్ కోసం తీసినట్టారు అది. భారత అక్కడ నా ట్రైలర్లో అతని క్యారెక్టర్ అతను మూవీలో క్యారెక్టర్ బొగ్గులా ఉంది, బైక్ టెస్ట్ పెట్టి బైక్ స్టేషన్ కూడా ఇతను పంపిస్తుంది నెత్తోడు. ఈ నెత్తోడు నెత్తోడికి శిష్యుడే గురువు, గురువేమో మీకు అర్థమైందప్పుడు నెత్తోడికి గురువు. లైక్ బిలియన్ డాలర్స్ బేబీ ఉంది కదా క్లింట్ ఈస్ట్వుడ్ ఫిల్మ్, ఇవన్నీ అయ్యే ఆధారం. క్లింట్ ఈస్ట్వుడ్లో టైన్అప్ చేస్తారు అతను డైరెక్టర్గా, యాక్టర్ అతను. ఆ సినిమాకి ఎన్ని వచ్చినాయి గురు, అదేదో అమెరికా తీసాడు సినిమా ఏంటిది బాక్సింగ్ మీద దంగల్, దంగల్ ఇవన్నీ కూడా కాపీ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ దట్ ఫిలిం, క్లింట్ ఈస్ట్వుడ్ ఫిలిం మిలియన్ డాలర్స్ బేబీ. ఇది అదే, ఇది అది మిలియన్ డాలర్స్ బేబీ అది, ఇది మిలియన్ డాలర్స్ డెత్ బేబీ అయి ఉంటుంది. అతను 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 శిష్యుడేమో కదా, లేకపోతే ఐ డోంట్ వాట్ ఈస్ డూయింగ్ దట్, వాట్ ఈస్ మై ఎక్స్పెక్టేషన్ టు డూ ఇన్ ఇండియా, వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈస్ దట్, వై ఆర్ యూ పుషింగ్ ద ఎంటైర్ ఇండియన్ ఫిలిం ప్యాన్ ఇండియా పని ప్యాన్ వరల్డ్ కింద అనుకోవడం కోసం పెట్టుంటారు. మైక్ టెషన్ ఇస్ యాక్టింగ్ అంటే కరణ్ జోహార్ క్యాన్ డూ బిజినెస్,
ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ప్యాన్ వరల్డ్ అని కట్ చేస్తే ప్యాన్ వరల్డ్ మిగతా చోట్ల ఆడేసి ఇక్కడ ఆడదేమో అనిపిస్తుంది నాకు. మెడిటేషన్ పెట్టే ఉద్దేశం వెనకాల ఉన్న అంతరార్థం డెఫినెట్గా కరణ్ జోహర్ తెలిసి ఉంటుంది. మంచి ఐడియా అది, ఎందుకంటే బికాస్ మెడిటేషన్ యాక్ట్స్ ఇన్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ అని పెడతారు అక్కడ, డెఫినెట్గా చూస్తారు. మెడిటేషన్ ఈస్ గాట్ దట్ మచ్ ఆఫ్ గ్లామర్, కానీ మనకి అవుట్ ఎక్స్ట్రోడక్షన్ లాగా మనకి ఇట్ ఈస్ లైక్ అవుట్ సైడర్ క్యారెక్టర్ లాగా అనిపించింది నాకు ఆ క్యారెక్టర్. ఏమో అసలు ఎంటైర్ ఈ బాక్సింగ్ డ్రామాయే మనకు లేదు ఇది. టెల్ మీ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బొంబే. ఐ డోంట్ థింక్ సో. బ్లడ్ స్పోర్ట్ ఇది, ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ దేర్. మనకి కుస్తీ పోటీలు ఉన్నాయి, చైనాలో ఇప్పుడు కూడా ఉన్నాయి అదే కుస్తీ పోటీలు. మనం ఎన్ని కాపీ కొడితే వెళ్ళిపోయినాయో చైనా. కరాటే, కుంగ్ఫు అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇండియన్ ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్. అలాగే కుస్తీ కూడా, బేబీ కుస్తీ వాళ్ళకు కూడా ఉండి ఉంటుంది. వాళ్ళ మనకి కుస్తీ పల్లెటూరులో కబాడీ, కుస్తీ, ఖోఖో ఇవన్నీ ఉన్నాయి. లంగోట కట్టుకుని బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో బాగా ట్రైన్అప్ అయి వ్యాయామం చేసి పల్లెటూరులో ఉంటుంది మరి అది. ఇక్కడ ఇది మట్టుకు ఎంటైర్లీ ఇన్స్పిరేషన్ అండ్ టేక్ అవే ఫ్రమ్ హాలీవుడ్ ఫిల్మ్స్ అక్కడ ఉన్నాయి. ఓకే, ఫైనల్గా మీకు అంటే ట్రైలర్ నచ్చిందా నచ్చలేదా? ట్రైలర్ నాకు అంత నచ్చలేదు నాకు, ఐఎమ్ సారీ. మధ్యలో ఆ బైక్ టెస్ట్ క్యారెక్టరైజేషన్ చూపించలేదు మరి. బైక్ టెస్ట్ నేను చూడకుండా మీరు ఏమైనా చూసారా? అతను వచ్చి ప్యాంట్ మంచి మంచి నడుచుకుంటూ వచ్చి ముద్దు పెట్టుకుంటాడు ఇతన్ని. నా నాన్న చాలా కాలం తర్వాత నాకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అన్నట్టుకు అన్నట్టు అనిపించింది నాకు. అని విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకుంటున్నాడు. మరి ట్రైలర్ మధ్యలో ఇన్ని చూపిస్తారు, ట్రైలర్ చూపిస్తూ ఈ మధ్య మధ్యలో అందరూ ఎయిర్పోర్ట్లో దిగడం, పనివాటిలో నుంచుని ఉన్నాడు మామూలుగాను, ఎలా ఉన్నాడు రకం ఉన్నాడు. తర్వాత అందులో చూస్తుంటే ఇక్కడ ఏమో ఈ స్టిల్ చూస్తుంటే నాకు ఆ ఫోటో స్టూడియో గుర్తొస్తుంది నాకు. ఫోటో స్టూడియోలో పైలు మ్యాన్ ఉంటారు కదా, అంటే వీలాటం నాటి పైలు మ్యాన్ కాదు కాబట్టి అందులోకి వెళ్ళి నలక పెట్టి చూస్తాం కదా, ఆ టైప్లో కనిపించింది అది. ఆ జోకర్లాగా అనిపించింది. అవి ఆడెవడో అన్నాడు బాహువల్ని, ఏ ఫిల్మ్ లైక్ ఏ కార్టూన్ ఫిల్మ్ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ ఫ్రమ్ సౌత్ అని బాహుబలిని కార్టూన్ అన్నారట బాలీవుడ్లో. అది కార్టూన్ ఫిల్మ్ అది, యు కెన్ ఇట్లీస్ట్ సే లైక్ చందమామ కదా, ఫోక్లర్ సబ్జెక్ట్ అది. అంతే అంటే వాళ్ళు తట్టుకోలేక లేకపోతే అలాగే ఏమన్నా అంచనాలు మార్చడానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి ఇందులో. ఒక మైక్ టైసన్ అనే అతను ఈజ్ హెల్ప్ఫుల్ అండ్ పేయింగ్ ఎలిమెంట్ ఫర్ అదర్ కంట్రీస్. ఓకే, ఇండియాలో మరి మైక్ టైసన్ అంటే కొన్నోళ్ళకి ఎవరు తెలియదు, ఏదో మైక్ టైసన్ అంటున్నారు కానీ వాట్ డూ యూ పీపుల్ నో టెల్ మీ? వెన్ ఐ వాజ్ స్టడీంగ్ ఈజ్ ఫైటింగ్ దట్స్ ఆల్, అదర్వైజ్ నౌ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీమోర్. ఇప్పుడు మీరు అనుకో ఈ మైక్ టైసన్ అంటే ఇలాగ ఇటువంటి వేషాలు పవన్ కళ్యాణ్ వేశాడు, ఇటువంటి వేషాలు అది ఏ సినిమాది జానీని ఆగోగ నుంచి పడుకొచ్చారు ఇద్దరు ఇదని. ఆ ఎల్లుడు శరత్ మరారే నాకు చెప్పాడనమాట, ఐ ఓన్లీ వెంట అండ్ కోఆర్డినేటెడ్ విత్ దెమ్ అని. బికాస్ దట్ శరత్ మరార్ వాజ్ విత్ అస్ ఫర్ టైమ్ మూవీ ఫర్ సమ్ టైమ్ ఇన్ ద మేనేజర్ పోస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఎందుకు చెప్తానంటే ఎన్ని ఇవన్నీ నీ వంటల సినిమా ఆడదు, ఆడితే రమ్యాకృష్ణ క్యారెక్టర్ కూడా జనాలు నచ్చితే శంకర్ క్యారెక్టర్ అది, మన శంకర్ స్లమ్ క్యారెక్టర్ అని చేత చాలా ఇస్తే ఏది ఇస్తే చేస్తుంది మరి. ఇప్పుడు రమ్యాకృష్ణ ఇలాగే చేస్తాను అంద కదా ఇచ్చారు ఆ క్యారెక్టర్లు జీవించేసింది. భానుభీర గిరిమీర చేసిన మొత్తానికి వేరే విహారం చేసేస్తుంది. అది ఒకటే మన పక్క తమిళ క్యారెక్టర్ ఉంది, అది మన ఆంధ్ర క్యారెక్టర్ కాదు, అది తమిళ క్యారెక్టర్. అంటే పెన్ ఇండియా కాబట్టి అలా కవర్ చేశారు అనమాట. రమ్యాకృష్ణ ఇస్ ద తమిళియన్ సెటిల్డ్ ఇన్ ఆంధ్ర, మ్యారీడ్ తెలుగు ఫిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మాయికి అవి ఉన్నాయి యాక్చువల్గా. ఇతను యాజిటీస్గా నాకు పెద్దగా అనిపించలేదు. విజయ దేవరకొండ లుక్స్ వెరీ ఫన్నీగా ఉంది, ఈ లుక్స్ లైక్ ఫనీగా దట్స్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ సార్.